అంటే సుందరానికి ఈ సినిమా క్రిస్మస్ మందే అది శ్యామ్సింగ్ రాయ్కి ఇది క్రిస్మస్ దాకా మందే సో ఫిక్స్ అంతే సో నాకు ఇది చాలా చాలా స్పెషల్ ఫిల్మ్ అంటే సుందరానికి ఎందుకు అన్నది ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళి మాట్లాడను ఎందుకంటే ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి చాలా మాట్లాడాలి అండ్ సినిమా చూసిన తర్వాత మీకే అర్థమైపోతుంది సో ఐ జస్ట్ వాంట్ సే ఐ దిస్ అ వెరీ వెరీ స్పెషల్ టీమ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా రోజుల తర్వాత ఒక సినిమా మొత్తం పనిచేసి ఏదో అంతా మన ఇంట్లో వాళ్ళతో పనిచేసిన ఫీలింగ్ వచ్చింది అండ్ ఆ వైబ్ అదంతా కూడా ఆ వామ్ అంతా మీకు సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది మీరు సినిమా చూసినప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది సో అందరికీ పేరు పేరు నా చెప్పట్లేదు ఇప్పుడు ప్రస్తుతం ఐఎమ్ సేవింగ్ ఇట్ ఫర్ సమ్ సమదర్ డే థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ వివేక్ గురించి మాత్రం ఒక మాట మామూలుగా ఎవరిదైనా ఒక కొన్ని కొన్ని కథలు చూసినప్పుడు ఆ కథలు బాగున్నప్పుడు ఆ సినిమా బాగున్నప్పుడు ఈ సినిమా ఇంకో డైరెక్టర్ తీస్తే ఎలా ఉంటుంది అని ఊహించుకునే ఒక ఒక పాజిబిలిటీ ఉంటుందేమో కానీ వివేక్ తీసే సినిమా ఇప్పుడే కాదు ఈ సినిమానే కాదు ఏ సినిమా అయినా సరే గట్టిగా చెప్తున్నాను వివేక్ తప్పితే ఇంకెవరు తీయలేరు సో ఈ కథని వివేక్ చెప్పినట్టు ఎవరు చెప్పలేరు సో ఏ సినిమా అయినా సరే అంటే సుందరానికి మాత్రమే కాదు నేను నాలో ఉన్న ప్రేక్షకుడు వివేక్ది ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఫ్యూచర్లో ఫస్ట్ డే మార్నింగ్ షో చూస్తాడని ఫిక్స్ అయిపోయాడు ఐ థింక్ ఐ థింక్ మీరందరూ కూడా ఫిక్స్ అవ్వాలి అండ్ బికాస్ ఇట్ విల్ బీ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ సినిమా గురించి షేర్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం షేర్ చేసుకోను ఇంకా టీజరే కాబట్టి ఈరోజు టీజర్లో వచ్చాయి కాబట్టి సో అండ్ నజరియా వెల్కమ్ టు తెలుగు సినిమా అండ్ అంటే చాలా చాలా కాలం నుంచి చాలామంది ట్రై చేశారు ఈ అమ్మాయి తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తే బాగుంటుందని ఎవరు ఫోన్లు ఎత్తలేదు ఎవరికి ఒప్పుకోలేదు మా రిక్వెస్ట్ ఒప్పుకున్నందుకు మా సినిమాలో యాక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ టూ ఎలా ఉంది టీజర్ ఎలా ఉంది అదిరిపోయింది కదా దీనికి రెండు రెట్లు ట్రైలర్ ఉంటుంది దానికి పది రెట్లు సినిమా ఉంటుంది ప్రామిస్ థ్యాంక్ యూ అఫ్కోర్స్ దానికి వంద రెట్లు సక్సెస్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు